హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మరొక కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి అదేనండి పెసర దోశ ఎలా చేసుకోవాలి ఎమ్మెమ్మిగా టేస్టీగా అనేసి ఈరోజు మనం చూద్దాము ఇలా చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి అలాగే దోశలు కూడా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ నేను దీనికి దోశకి ఇంకేలాగా నేను చట్నీ కూడా చేసుకున్నానండి పల్లెల చట్నీ ఇంకా ఇలాగ చట్నీతోటి మరింత టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటాయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక బౌల్లోకి ఇంకా ఇలాగ నేను డైరెక్ట్గా పెసలు తీసుకుంటున్నానండి ఒక హాఫ్ గ్లాసు పెసలు తీసుకుంటున్నాను ఇంకా ఒక హాఫ్ గ్లాసు పాటు మినపగుండ్లు కూడా తీసుకున్నానండి అలాగే ఇంకొక హాఫ్ గ్లాసు ఇక్కడ నేను రైస్ తీసుకున్నానండి అలాగే వీటితో పాటు ఇక్కడ నేను కొన్ని మెంతులు కూడా వేస్తున్నాను ఇలాగ మెంతులు వేసుకోవటం వల్ల మనకి దోశ రుచి బాగుంటుంది అలాగే కలర్ కూడా మంచిగా వస్తుందండి ఇంకా మనకి దో ఇలాగ మనకి మెంతులు అనే హెల్త్ కూడా మంచిది కదా చక్కగా ఇలాగ వేసుకుంటే బాగుంటాయి ఇంకా ఇలాగ దీంట్లోకి అన్నిటిలోకి వాటర్ యాడ్ చేసుకొని ఇంకా ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ వరకు చక్కగా వీటిని మంచిగా నాన్న ఇవ్వాలండి అప్పుడే మనకి మనం చేసే దో దోశ రుచిగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇంకా నేను ముందు రోజు నైట్ ఇంకా నానబెట్టేశానండి ఇవి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంకా శుభ్రంగా వాష్ చేసుకొని ఇంకా వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంకా ఈ మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకా దీంట్లోకి వాటర్ యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసుకొని వీటిని గ్రైండ్ చేసుకున్నాను ఇంకా మనకి దోశ ప్యాటర్ రెడీ అయిపోయింది ఇంకేలాగా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇంకో సైడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే ఒక ఆనియన్ని సగానికి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే అల్లం ముక్కలు కొంచెం జీలకర్ర దీంతోపాటు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇంకా మన దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా ఇంకా దీంట్లోకి ఈ మనం ఈ గ్రేవీ వేసుకోవాలండి ఇలాగ వేసుకున్నామంటే చాలా టేస్టీగా బాగుంటాయి అన్నమాట దోశలు రుచిగా ఇంకో సైడు ఇక్కడ నేను పల్లెల చట్నీ కూడా రెడీ చేసుకున్నానండి ఇంకా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేశాను ఆయిల్ అప్లై చేసుకుని ఇంకా ఇలాగా ఒక గరిటెడు దోశ పిండి తీసుకొని ఇంకా ఇలాగా వేసుకోవటమేనండి వేసుకొని పైన లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా మంచిగా ఈ దోశను రెండు వైపులా కూడా కాల్చుకోవాలి ఇలాగ ఈ పెసర దోశ చాలా టేస్టీగా ఎమ్ఎమ్మిగా ఉంటుందండి ఇలాగా చేసుకున్నారంటే మీరు చూస్తున్నారు కదా మనకి చక్కగా దోశ రెడీ అయిపోయింది ఇంకా వేడివేడిగా ఒక ప్లేట్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఎమ్మిఎమ్మిగా ఉంటుంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇలా చేశారంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారండి ఒక దోశ తినేవాళ్ళు నాలుగు దోశలు తింటారు అంత బాగుంటాయని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్